గౌరవనీయులైన పెద్దలకి తెలియజేయడమేమనగా, ప్రకాశం డిస్ట్రిక్ట్లో కేసులు బాగా చేస్తున్నాం అంటారు. ఎక్కడ చేశారు? ఎక్కడ జరిగింది న్యాయం? ఏ జిల్లా న్యూస్ ఆ జిల్లాకు వస్తుందా? అసలు ఉందంటారా అటువంటిది? ప్రజల్ని నమ్మించడం తప్ప ఎక్కడ జరుగుతుంది న్యాయం అనేది? అసలు ఎక్కడ జరుగుతుంది? ఎక్కడనేది ఉంది ఒకసారి గ్రహించి పెద్దలు, ఎస్పీ గారు, నా యందు దయ ఉంచి ఎమ్మెల్యే గారు, ప్రతి ఒక్కరూ స్పందించండి. న్యాయం జరగాలని కోరుకుంది. ఎలక్షన్ అన్నారు, తర్వాత ప్రజలలో మేము మంచి చేస్తున్నాం అంటున్నారు. జర్నలిజం చదివి ఎంతోమంది బుక్స్ రాసి ఎన్నో క్యాలెండర్లు చేస్తే వాళ్ళకి సన్మానాలు ఏమీ లేవు. ప్రజలు ఒట్టి సన్మానాలు చేసుకుంటే నీ న్యాయం జరుగుతుందనుకుంటున్నారు. సాధారణ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందుల్ని గ్రహించి మంచి చేయాలని కోరుకుంటున్నాను. నాకు న్యాయం జరగలేదనో, ఇంకొకరికి న్యాయం జరిగిందనో, ఇంకొకరు జరగబోతుందనో చెప్పట్లేదు. ఇది ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోమంటున్నాను. జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మన జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, ప్రతి ఒక్కరూ జిల్లాలో అందరూ చేయాల్సిన పనులున్నాయి. ప్రతి ఒక్కరూ సీరియస్గా తీసుకోండి ఈ విషయాన్ని. ఇది లైవ్ వస్తుంది. ఈ లైవ్ను గ్రహించి సీఎం దాకా పోయింది, ఇదివరకే పోయింది కాల్స్, కానీ ఇప్పుడు కూడా స్పందించమని వేడుకుంటున్నా నేను. నా యందు దయ ఉంచి ప్రతి ఒక్కరూ జరుగుతున్న పరిణామాలు ఏ జిల్లా న్యూస్ ఆ జిల్లాలో చూడండి. పక్క జిల్లా న్యూస్ ఈ జిల్లాలో చూడొద్దు. పక్క వాళ్ళది వస్తుంది తప్ప ఈ జిల్లాలో చాలా ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ప్రజలెందుకు ఇక్కడ జరుగుతున్న అన్యాయాలన్నీ, ప్రతి ఒక్కటి ఉంది, ప్రతి ఒక్క ప్రూఫ్ ఉంది. ఉన్నదాన్ని కేసులు అన్నీ చేస్తున్నాం, అన్నీ ఛేదిస్తున్నాం, అన్నీ ఛేదిస్తున్నాం అంటున్నారు. ఒక ఆడపిల్లని దామచర్ల జనార్దన్ ఉన్నప్పటి నుంచి ఈ రోజుటి వరకు, అంటే గత తెలుగుదేశం ప్రభుత్వం నుంచి ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం వరకు అన్యాయమైన ఒక లేడీ ఉంది. ఎవరు అని గ్రహించండి. కేసును ఛేదిస్తే ఎందుకు తెలియదు? న్యాయం అన్యాయం సీసీ కెమెరాలు ఎక్కడ ఏమీ లేవా? అవన్నీ ఉన్నాయి కదా, ఎందుకు చేయట్లేదు? ఎందుకు అధికారులు నిద్రపోతున్నారు? గట్టిగా అడగలేదనా? అడగలేదా మిమ్మల్ని? ఫైళ్ళు తయారు చేసి ఉన్నాయి, ఒకటి రెండు కాదు. ఎవరెవరు, ఏ ఎంఆర్ఓ, ఏ ఆర్డీఓ, ఎవరండి ఏంది అనేది ప్రతి ఒక్కరి దగ్గర అర్జీలు ఇచ్చి ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఉంది. ఎందుకు చేయట్లేదు? ఎందుకు మంత్రివర్యులకు కూడా ఇచ్చాము అర్జీ, ఎందుకు జరగట్లేదు? నా ఒక్కటి కాదు, ఇది ఒక ఆడపిల్ల సమస్య కాదు. ఇక్కడున్న ఈ ఒంగోలు జిల్లాలో, ఈ నెల్లూరు జిల్లాలో, ఈ చిత్తూరు జిల్లాలో జరుగుతున్న అన్యాయాలని కేసులు చేశాము అంటున్నారు. హైకోర్టు వరకు ఫైల్స్ పోయి ఉన్నాయి. దయచేసి సిఐడి ఎంక్వైరీలు వేసి, లేదా సిఐడి చేత కాకపోతే చెప్పండి. గత కలెక్టర్ల కింద చేశారు కొంతమంది. ఒక్కొక్క కలెక్టరు కొంతమందిని ప్రైవేటు వాళ్ళని తీసుకొని ఎంక్వైరీ చేయించుకొని, ఏ ఎంఆర్ఓ ఏం చేస్తున్నాడు, ఏ ఆర్డీఓ ఏం చేస్తున్నాడు, ఎవరు ఏం చేస్తున్నారనేది వరకు తెలిసేది. ఇప్పుడు ఇంటర్నెట్లని పెట్టారు, తెలియట్లేదా? ఇప్పుడు ఇంకా బాగా మొబైల్ ఇంకా ఫాస్ట్గా ఉన్నాయి, అంతకన్నా ఫాస్ట్గా ఉన్నారు ప్రజలు. ఎందుకు జరగట్లేదు? గతంలో నుంచి గ్రీవెన్సీల్లో ప్రతి ఒక్కటి ఛేదించిన ఫైల్స్, ప్రతి ఒక్క చోట చూస్తే ఫైల్స్, రిమ్స్ హాస్పిటల్లో చూస్తే ఒక ఫిజియోథెరపిస్ట్గా చేసిన ప్రతి ఫైల్లోనూ ఉంది. కానీ ఈనాడు ఆ ఫిజియోథెరపిస్ట్ అక్కడ లేదు. ప్రతి ఆఫీసులో, కలెక్టరేట్లో, గ్రీవెన్సీల్లో ప్రతి దానికి 5, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు గ్రీవెన్సీల్లో చేసిన ఘనత ఒక లేడీకి ఉంది. అది ఎందుకు వెలికి తీయలేదు? తెలీదా కలెక్టర్కి? తెలీదా జేసీకి? పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్పీ గారి దగ్గర చేసినట్టు లేదా? కనీసం ఎస్పీ గారి దగ్గర ఫైళ్ళు తీయండి. ఎస్పీ గారి దగ్గర చేసినట్టు లేదేమో, ఎస్పీ గ్రౌండ్లో చేసినట్టు లేదేమో, ఎస్పీ గారి బంగ్లాలో వర్క్ చేసినట్టు లేదేమో. ప్రతి ఒక్క దాంట్లో వర్క్ 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు ప్రతి ఒక్కరి దగ్గర ఉద్యోగము,
జీతం వచ్చినా లేకపోయినా చేసినట్టు ప్రతి ఒక్కటి ఉంది, ప్రూఫ్లు ఉన్నాయి, సీసీ కెమెరాలు ఉన్నాయి, జనాలు ఉన్నారు, అందరూ చూస్తున్నారు. కానీ న్యాయం జరగలేదు, ఎక్కడా న్యాయం జరగలేదు. నా ఒక్క లేడీకి కాదు, జరుగుతున్న న్యాయాలు చాలామంది లేడీస్కి, చాలామంది దగ్గర జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ హైకోర్టులు, పెద్దవాళ్ళు, జడ్జిమెంట్లు ఇవన్నీ అవసరం లేదు. వీళ్ళందరికీ బుద్ధి చెప్పాల్సింది ఒక్కరే ఒక్కరు, అది ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయిన ఫైల్స్ కూడా ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. ఒక ఎమ్మెల్యే పిఏ ఒక మీటర్ ఆఫ్ చేయండి, ఒక ప్లాట్ ఆఫ్ చేయండి అంటే 25 ప్లాట్లు ఉన్నాడు, ఒక ప్లాట్ ఆఫ్ చేశాడంటే వాడు ఎందుకు చేశాడో తెలీదా? ఎందుకు లంచాలు తీసుకుంటున్నారు? తీసుకునింది తెలియదు అనుకుంటున్నారా? ఎక్కడ తీసారో ఫోటోలతో వీడియోలతో సహా ఉన్నాయి నా దగ్గర. ప్రతి ఒక్కటి సబ్మిట్ చేశాను నేను, ప్రతి ఒక్కటి ఏ ఆఫీస్కి ఆ ఆఫీస్కి సబ్మిటే చేశాను. ఏ ఎంఆర్ఓ, ఏ ఆర్డీఓ ఎవరెవరు అనేది ప్రతి ఒక్కళ్ళయి ఎక్కడెక్కడ అనేది నేను సాధారణంగా వదిలిపెట్టలేదు, అందరి తీసి పెట్టాను. ఇవన్నిటికీ కారణం అసలు కనిపించని, కనిపించే దొంగల కన్నా కనిపించని దొంగలు బయటికి రావాలనుకుంటున్నాను. ఎస్పీ గారు నా యందు దయ ఉంచి మీరు సిపిఐ ఎంక్వైరీ చేసుకుంటారా, ఇంకొకటి చేస్తారా, ప్రతి ఒక్కదానికి నేను మళ్ళీ సమాధానం అడుగుతాను అనుకోకండి. ఇక్కడ అడగను, ఈ ఈ రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ సచివాలయం అనే దగ్గర ప్రతి ఒక్క కమిటీ వేసి అక్కడ తీస్తాను లిస్టు. ప్రతి ఒక్కటి ఇప్పుడు కాదు, గత దామచర్ల జనార్దన్ గారు చేసిన పని దగ్గర నుంచి ఈనాడు జరుగుతున్న వైఎస్ఆర్ ప్రభుత్వం వరకు ఏం జరిగిందనేది 2008 నుంచి 2011 మంచి ఎవరు చేశారు, చెడ్డ ఎవరు చేశారు అనే ప్రతి ఒక్క ఫైలు ఢిల్లీకి పంపడం జరిగింది కదా. ఆ ఫైలు వచ్చేంత వరకు నోరు తెరవాలనుకోవట్లేదు. ఆ ఫైలు రావాలి, ప్రతి ఒక్క